రాష్ట్రాలలో బీజేపీ పార్టీ విజయం సాధించిన సందర్భంగా మునుగోడు మండల అధ్యక్షులు పెంపెల్ల జానయ్య గారి ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కార్యదర్శి బొబ్బిలి యాదయ్య, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కర్నాటి లింగయ్య, జిల్లా నాయకులు పందుల నరసింహ, బోల్గూరి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి సతీష్, మండల ఉపాధ్యక్షులు బొలుగూరి కృష్ణ, దళిత మోర్చా మండల అధ్యక్షులు పందుల యాదయ్య, ప్రధాన కార్యదర్శి పందుల నరేష్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఒడిగస్వామి, ఓబి మోర్చా మండల ప్రధాన కార్యదర్శి నీలికంటి రమేష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డ గారి నాయకత్వం, ఏపీ నడ్డ గారి నాయకత్వం, జై బీజేపీ, ఇట్లనే భారతీయ జనతా పార్టీ, ఇట్లనే భారతీయ జనతా పార్టీ, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నాగభూషణ్ రెడ్డి గారి నాయకత్వం, గంగిరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, గంగిరి మనోహర్ రెడ్డి నాయకత్వం. నిన్న జరిగిన హర్యానా ఎలక్షన్ దీంతో జరిగిన ఎలక్షన్ల గురించి ఈరోజు మీకు విచారణ చెప్పవచ్చున్నాను. ముంగోడు మండల కేంద్రంలో హర్యానాలో అత్యధికంగా మెజార్టీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టి మన ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు, మరి జమ్మూ కాశ్మీర్లో 5వ సీటు ఉన్నది 27 సీట్లు గెలుపుకోవడం జరిగింది. అక్కడ మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షతన ఇన్ఛార్జ్ ఉండి 27 సీట్లు గెలిచడం జరిగింది. ఈరోజు బీజేపీ పట్ల ఆకర్షితులై జనాలు ముందుకొచ్చి ఓటేస్తుంది కాబట్టి ఈరోజు రెండు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించి అధికారం వచ్చింది కాబట్టి ఈరోజు మూడు మండల కేంద్రంలో బాణసంచలు చేసి అధికారం సంబరాలు చేసుకోవడం జరిగింది. జై బీజేపీ.